ఏ విధమైన రాజ్యం ఇది? అంతేనా ఏడైంది? ఏమైంది? ఎత్ర ఎందుకు జరగలేదు? చెబుతారు ఏం తప్పే వచ్చింది? రెండు తెలియదు మాకే. ఎవరు చూస్తుంది చేయరు? ఇప్పుడు ఎంత ఎంతసేపు అయిందండి? ఆయన ఎన్ని గంటలు అయింది బయలుదేరి? 24 గంటలు దాటిపోయిందా? దాటిపోయిందా చెప్పండి. మీరందరూ 24 గంటలు ఏమైనా ఆటంకాలు వచ్చాయా చెప్పండి? ఎందుకు లే ఊరికి హైప్ చేసుకొని అమ్మమ్మమ్మమ్మమ్మ అని వాళ్ళకి ఆలయ బెదిరిపోయినట్టుగా ఏదో పెద్ద అవినట్టుగా సృష్టించి దాని నుంచి రాజకీయ పొందాం అనుకోవడం అది అవ్వేకు. ఏది ఎవరు ఎవరు ఎవరికి మరకలు? ఎవరికి మరకలండి? అతను అతను రక్త మరకలండి. అతను రక్త మరకలండి డాన్స్ చేసుకుని సీఎం మనకు అవసరమా చెప్పు. అది కాదండి, దయతక్కులాడే సీఎం మనకు అవసరమా? గౌరవం ఏం అవసరం కాదా అని ఇవన్నీ ఇలాంటి మాటలు వేగి మాటలు మాట్లాడుకోవడం చాలా తప్పు. ఇలాంటి వేగి మాటలు మాట్లాడుకోవడం తప్పు. భాషలో పట్టుతూ ఉండాలి, దృఢతూ ఉండాలి. ఏదైనా మాట్లాడితే మాటకు వచ్చి అర్థం ఉండాలి. అంతేగాని ఆట మాట్లాడితే ఏదైనా మాట వస్తుంది. ఓకేనా? ఏదండి విశాఖ ఎంపీ? అదే నాకు ఇందాకే తెలిసి, నాకు ఇందాకే 1 అవర్ బ్యాక్ తెలిసింది. నేను సిబ్బితో మాట్లాడాను, అందరూ క్షేమంగా ఉన్నారు వచ్చారన్నారు. ఇంకా పూర్వపరాలు ఏంటి, ఆ విషయం ఏంటి అన్ని కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను, నేను తెలుసుకున్న తర్వాత మీకు మళ్ళీ మాట్లాడతాను. నన్ను మీరు వస్తుంది మీరే వేస్తారు, ఆంధ్రం మీద చెప్తారు, నన్ను వచ్చి మధ్యనే నన్ను నన్ను పెడతారు. అసలు ఇల్లు ఇల్లు వచ్చిన తర్వాత అది ఏం జరిగింది అని చెప్పి చెప్తానండి మీకు. ఏం చెప్పాను మొత్తం 14 బ్రిడ్జీల్ని అన్నీ కూడా ప్రపోజ్ చేశాము, అన్నీ కూడా వెళ్ళాయి. ఇక్కడ వచ్చిన అమిత్ షా గారు ఈ 14 నేను మీకు వచ్చి శాంక్షన్ చేసినట్టే మనం సంతోషిస్తాం. చేసింది ఆ వర్క్, ఆ వర్క్ అది నేషనల్ హైవే చేసి నేషనల్ చేస్తారు, స్టేట్ హైవే చేసి స్టేట్ హైవే. అది స్టేట్ హైవే కాదు కదా, నేషనల్ హైవే, నేషనల్ హైవే చేస్తుంది, మేము కాదు. సరే ఎవరు చేసినప్పుడు కూడా దానికి ఒక విధానం ఉంది కాబట్టి విధానపరంగా చేస్తున్నారు. సార్ వాస్తవంగా మేము విషయం మాట్లాడుతుంది అవునన్నా కాదన్నా, లోకేష్ వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు తనయుడు ఇంకొన్ని మంత్రి తీసుకుని మాజీ మంత్రి ఆ పార్టీ నాయకులు కార్యకర్త లేకపోతే అంత అంత ఆలిందాలో లేదా ఆలిందన్నో నాకు ఐడియా ఉంటాం. మొత్తం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక సెలబ్రిటీ, ఆయన సెలబ్రిటీ అయినా ఆయన వాళ్ళు ఇంట్లో కలుగుతూ కూర్చుంటారు సాధువులా తపస్సు చేసుకోవడానికి పక్కన కూర్చొని వాళ్ళు ఏమైనా ముళ్ళా చెప్పడం కాదు కదా. అందుకనే అందుకే తిరుగుతుంటారు వాళ్ళకి వచ్చిన ఆవాకులు చావాకులు మనం చచ్చిన తోటకుండా మన విద్యలు అన్నీ కూడా ఇంత ప్రదర్శించి చెప్పారు కదా. పెద్ద ఆయన ఉన్నప్పుడు మన జిల్లాలో అలా ప్రదర్శించి ఊరికినే ఏదో మబ్బు పెట్టి ఏదో చేద్దామని రామ్ రామ్ అంటుంటారు. అల్టిమేట్గా ప్రజలు నాణ్యతలు ప్రజలకు తెలుసు వాస్తవం. ఇవాళ జరుగుతున్న ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాదనుకుంటారు? ఏం నడుస్తుంది కాదనుకుంటారు? ఏం జరగట్లేదని ఈ ప్రభుత్వంలో కాదనుకుంటారు? మనిషికి కావాల్సింది ఏంటి? మనిషికి కావాల్సింది ఏంటి? అదంతాలకు సంక్షేమం కావాలి, వాళ్ళ పిల్లవాడికి చదువుకోవాలి, అతనికి ఆరోగ్యం ఉంచుకునే కార్యక్రమం చేయాలి. 170% మంది వ్యవసాయం ఆధారపడుతున్న వ్యవసాయదారుడికి వచ్చి వ్యవసాయం తక్కువ వెళ్ళేట్టు ఉండాలి. రైతు కూలీకి వచ్చి
కూలి రోజు వచ్చే ఏర్పాటు చూసుకోవాలి. దాంతోపాటు ఏదైతే దైనందిన జీవితంలో అవసరమైన అభివృద్ధి కార్యక్రమ రోడ్లు లేకపోతే విషయాలు వాటిని చూసుకోవాలి. ఇది సమీక్షగా చూసుకోవాలి. వాటి అన్నిటికీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, కట్టుబడి చేస్తుంది. కొత్తగా కొన్ని కొన్ని రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాం. మండల ఇది సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. పరిపాలన వచ్చి ఇంటి ముందుకే తీసుకొచ్చాం. ఎంఆర్ ఆఫీస్ కమిటీ ఆఫీస్ కానీ దూరం వెళ్ళక్కడం పది మందిని పెట్టాం. ఒక నాలుగు వేల మందికి ఈరోజు 40 మంది పనిచేస్తున్నాం. 4000 మంది తాలూకు సంక్షేమం కోసం, వారి తాలూకు అభివృద్ధి కోసం, వారి పిల్ల పాప తలగా ఉన్న చూడడం కోసం 40 మంది చేస్తున్నారు. అదే అర్థం వేసి వచ్చాను మీటింగ్ పెడతాం, మిమ్మల్ని అంత తీసుకెళ్తాం. 40 మంది వాళ్ళ గురించి చేస్తున్న చూద్దాం. మీ దగ్గర నేను సమీక్ష చేస్తాను. ఏ ఒక్కరైనా సరే అవినీతి జరిగిందని చెప్తే నేను గుండె గించుకుంటాను. అదే అర్థం ఏ సచివాలయం ఆంధ్రప్రదేశ్ ఉన్నా అన్ని సచివాలయాలు కదా మీ ఇష్టం సచివాలయం.